వెల్కమ్ టు వైజాగ్ ఎగ్జాక్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్టర్నేటర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా బుక్ ఉందండి ఐటీఐ లెవెల్ డిప్లొమా లెవెల్ ఎగ్జామ్స్ కోసం తయారు చేయబడింది మీరు జేఎల్ఎం కోసం ప్రిపేర్ వాళ్ళు ఎవరైనా ఆ బుక్ కావాలంటే అమెజాన్లో దొరుకుతుంది బుక్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మన క్లాసులకు వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి సింక్రోనస్ మోటార్ స్పీడ్ సింక్రోనస్ ఈ ఈ చాప్టర్లో నేను ఏసీ మిషన్స్ అంటే ఏసీ ఏసీ మిషన్స్ అంటే బోత్ రెండు వస్తాయండి ఆల్టర్నేటర్స్ అంటే జనరేటర్సు ప్లస్ సింక్రోనస్ మోటార్స్ ఈ రెండింటి మీద నేను ఇప్పుడు డిస్కస్ చేస్తానండి సింక్రోనస్ మోటార్ స్పీడ్ అని అడిగారు క్వశ్చన్

ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇస్ ఇంక్రూడస్ మోటార్ వెన్ ఫీల్డ్ ఈజ్ అండర్ ఎగ్జైటెడ్ ఫ్రెండ్స్ మీకు వీటి మీద లాస్ట్లో నేను ఒక ఐదారు క్వశ్చన్స్ ఫుల్గా డిస్కస్ చేశానండి సో మీకు ఈ వీడియో మొత్తం మీ రన్నింగ్ వరకు చూడండి లాస్ట్లో ఓన్లీ ఈ రెండో క్వశ్చన్ నేను ఇప్పుడు చెప్పను మీకు మీరు లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో ఓన్లీ వీటికి సంబంధించిన క్వశ్చన్సే డిస్కస్ చేస్తాను మీకు క్లియర్గా ఈ సింక్రోనస్ మోటర్ కానీ ఆల్టర్నేటర్ కానీ ఆల్టర్నేటర్ అయినా సింక్రోనస్ జనరేటర్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి ఆల్టర్నేటర్ అన్న సింకరనస్ సింకరనస్ జనరేటర్ అన్న ఒకటేనండి సో దాని గురించి మీకు లాస్ట్లో క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు మీరు చూడండి ఓకే నెక్స్ట్ మూడో క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మూడో క్వశ్చన్ చూడండి ఇన్ ఇనే సింకరణస్ మోటార్ ఇన్ ఈనే సింకరణస్ మోటార్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బ్యాక్ ఈఎంఎఫ్ డిపెండ్స్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బ్యాక్ ఈఎంఎఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అడిగారండి ఆప్షన్స్ చూడండి ఫస్ట్ ఆప్షన్ స్పీడ్ ఆఫ్ ద మోటారు రెండోది రెండోది ఏంటండి డీసీ ఎగ్జైటేషను లోడ్ ఆన్ ద మోటారు బోత్ స్పీడ్ అండ్ రోటర్ రోటార్ఫ్లెక్స్ ఇక్కడ మీరు చూస్తే సింక్రోనస్ మోటార్ కానీ ఆల్టర్నేట్ కానీ ఏదన్నా కానీ డీసీ ఎగ్జైటేషన్ మీద డిపెండ్ అవుతుందండి అదే డీసీ మిషన్ అనుకోండి స్పీడ్ ఆఫ్ ద మోటార్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాలుగోది సింక్రోనస్ మోటార్స్ ఆర్ డ్యాష్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా అనడం జరిగిందండి సింక్రోనస్ మోటార్స్ కూడా నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్స్ అనమాట ఇవి సెల్ఫ్ స్టార్ట్ అవ్వలేవు సేమ్ మన సింగిల్ వేస్ ఇండక్షన్ మోటార్ లాగే సింక్రానాస్ మోటార్స్ కూడా నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్స్ ఇది నాలుగో క్వశ్చన్ అండి నెక్స్ట్ ఐదో క్వశ్చన్ చూడండి ద అండర్ ఎగ్జైటెడ్ సింక్రనాస్ మోటార్ టేక్స్ సో ఇది కూడా ఈ ఐదో క్వశ్చన్ కూడా మీకు లాస్ట్లో డిస్కస్ చేస్తాను నేను మీకు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆ టాపిక్ విన్న తర్వాత మీకు ఈ రెండో క్వశ్చను నేను ఏమైతే వదిలేసాను ఆ రెండోది తర్వాత ఈ ఐదోది నేను మీకు ఇప్పుడు డ్యామ్ సూర్గా చెప్తున్నానండి నేను చెప్పిన కాన్సెప్ట్ కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే నేను ఆన్సర్ చెప్పక ముందే మీరు ఆన్సర్ చేస్తారండి ఓకే ఐదో క్వశ్చన్ కూడా పక్కన పెట్టేయండి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం లాస్ట్లో నెక్స్ట్ ద రెగ్యులేషన్ ఆఫ్ సింక్రనస్ మోటార్ రెగ్యులేషన్ అంటే ఏం లేదండి నో లోడ్ స్పీడ్కి మైనస్ ఫుల్ లోడ్ స్పీడ్కి మధ్య డిఫరెన్స్ ఏమైనా రెగ్యులేషన్ అంటారు డివైడెడ్ బై నో లోడు సో దీన్నే రెగ్యులేషన్ అంటారు మనకు ఆల్రెడీ తెలుసండి సింక్రోనస్ సింక్రనస్ మోటార్ అనేది ఒకటే స్పీడ్తో తిరుగుతుంది అంటే వితౌట్ లోడ్ వితౌట్ లోడ్ ఉన్నప్పుడు ఎంతో ఈజ్ ఈక్వల్ టు విత్ లోడ్ కూడా అంతే ఉంటుంది సో రెగ్యులేషన్ అనేది జీరో అనమాట ఓకే హండ్రెడ్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంక లోడ్ లోడ్ స్పీడ్ జీరో అయిపోయినట్టు అనమాట సో రెగ్యులేషన్ ఆఫ్ సింక్రోనస్ మిషన్ ఏంటంటే మోటార్ ఏంటంటే జీరో ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది స్టాండర్డ్ క్వశ్చన్ అండి ఆల్టర్నేటర్స్ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్లోని వాడే ఆల్టర్నేటర్కి ఫ్రీక్వెన్సీ అంత యూజువలీ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ ఎజ్ అనమాట ఇది కూడా ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అండి లాస్ట్ టైము ఒక ఐటీఐ లెవెల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది నెక్స్ట్ ద ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్ ఈజ్ డాష్ ఎగ్జైటెడ్ చూడండి ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్ దేంతో ఎగ్జైట్ చేస్తాము మీకు ఎప్పుడు కూడా ఏదైతే ఎప్పుడైతే మనకి డైనమికల్లీ ఇండివిజువల్ డైనమిక్ అంటే రొటేషన్ పార్ట్ ఉంది అంటే అంటే ఏంటంటే రోటారు రోటార్ ఉంది తిరుగుతుంది అంటే ఖచ్చితంగా దానికి డీసీ ఎగ్జైటేషన్ ఇస్తామండి డీసీ ఎగ్జైటేషన్స్ సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ మీరు చూస్తే ట్రాన్స్ఫార్మర్లో చూస్తే ఎటువంటి రొటేషన్ పార్ట్ ఉండదు సో దానికి మనం నార్మల్గా ఏసీ సప్లై ఇస్తాం అనమాట ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లో కూడా ప్రైమరీలో వచ్చిన ఇండివిజువల్ ఈఎంఎఫ్ వల్ల సెకండరీలో కూడా ఏమీ ఫిండీస్ అవుతుంది సో అక్కడ కూడా ఏమే ఫిండిస్ అవుతుంది కదా అక్కడ డీసీ వాళ్ళకి కదంటే అవ్వదండి ఎందుకంటే అక్కడ స్టేషనరీ పార్ట్లో ఉంటాయి రెండు కూడా ఎక్కడ మూమెంట్ ఉండవు అనమాట కండక్టర్ అనేది ఫిజికల్గా రొటేషన్ ఉండదు ఓకే ఫీల్డ్ ఎక్సెట్ చేసిన ఆల్టర్నేటర్ అంటే అది ఆల్టర్నేటర్ అయిన వచ్చు మోటార్ మోటర్ అవ్వచ్చు డీసీ ఇస్తారు నెక్స్ట్ ద ఎయిర్ గ్యాప్ ఇన్ ఆల్టర్నేటర్ ఈజ్ డాష్ ఇన్ ఇండక్షన్ మిషన్ మీరు చూస్తే ఇండక్షన్ మిషన్లోనే ఫస్ట్ స్టాటార్ ఉంటుంది తర్వాత రోటార్ ఉంటుంది ఆల్టర్నేటర్లో కూడా స్టాటార్ ఉంటుంది రోటార్ ఉంటుంది మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది స్టాటార్ అనుకుందామండి ఇది రోటార్ ఈ ఎయిర్ గ్యాప్ ఉంటుంది ఈ ఎయిర్ గ్యాప్ ఇండక్షన్ మెషిన్ కన్నా ఇండక్షన్ మిషన్ కన్నా ఆల్టర్నేటర్కి ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకు అంటే మీకు జనరల్గా ఎందుకు ఎందుకు ఎక్కువ పెడతారంటే చూడండి ఇండక్షన్ మిషన్లో ఎక్కువ పెట్టేసామనుకోండి పెడితే ఏమవుతుందంటే ఎయిర్ గ్యాప్ పెరిగిపోయి ఐమ్యూ మ్యాగ్నటైజింగ్ కరెంట్ పెరిగిపోయి పవర్ ఫ్యాక్టర్ ఆల్రెడీ మీకు లాస్ట్ ఇండక్షన్ మిషన్స్లో చెప్పానండి లాస్ట్ వీడియో చూడండి చూడకపోతే ఇండక్షన్ మిషన్స్ మీద కూడా మనం ఒక పాతి క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ డిస్కస్ చేసాము సో ఇక్కడ ఎప్పుడైతే ఐమ్యూ పెరిగిపోయిందో పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోతుందండి అలాగే ఆల్టర్నేటర్లో కూడా ఎయిర్ గేప్ పెంచితే పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోద్ది కానీ మనం ఏం చేస్తామంటే పవ ఆల్టర్నేటర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జైటేస్ ఎగ్జైటేషన్ చేంజ్ చేసుకుంటూ ఎగ్జైటేషన్ చేంజ్ చేసుకుంటూ పవర్ ఫ్యాక్టర్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటర్లో మెయిన్ మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే బై ఎక్స్ఎక్స్ ఇంటూ సైన్ డెల్టా అండి సైన్ డెల్టా అంటే ఈ డెల్టా అంటే లోడ్ యాంగిల్ ఇక్కడ ఎక్సెస్ సింక్రనస్ రియాక్టన్స్ చూసారా ఎప్పుడైతే మనం ఎయిర్ గ్యాప్ పెంచుకుంటూ పోయామో మనకి ఎక్సెస్ అంటే మళ్ళీ ఎక్స్ఏ ప్లస్ ఎక్స్ఎల్ వస్తుందండి ఎప్పుడైతే ఎయిర్ గ్యాప్ పెంచుకుంటూ పోయామో మనకి ఈ ఆర్మేచర్ రియాక్టెన్స్ రియాక్షన్ ఈ టోటల్ ఎఫెక్ట్ అనేది బాగా తగ్గిపోతుందన్నమాట లీకేజ్ రియాక్టెన్స్ అనేది తగ్గిపోతుందండి ఎయిర్ గ్యాప్ పెరగడం వల్ల లీకేజ్ రియాక్టెన్స్ బాగా తగ్గిపోతుంది లీకేజ్ రియాక్టెన్స్ ఎప్పుడైతే బాగా తగ్గిపోయిందో మనకి పవర్ అనేది పెరుగుతుంది అనమాట సో ఈ కాన్సెప్ట్ కూడా బేస్ చేసుకుని మనం ఎయిర్ గ్యాప్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తాం చూడండి ద ఎయిర్ గ్యాప్ ఇన్ ఎన్ ఆల్టర్నేటర్ ఈస్ డ్యాస్ ఇన్ ఇండక్షన్ అనమాట మిషన్ మచ్ షార్టర్దేనా మచ్ లాంగర్దేనా అబౌట్ సేమ్ నన్ ఆఫ్ ది అబో ఏంటంటే దీనికన్నా ఒక ఇండక్షన్ మిషన్ కన్నా ఆల్టర్నేటర్కి మచ్ లాంగర్ దేన్ అంటే ఎయిర్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాని రీజన్ ఏంటంటే స్టెబిలిటీ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం అనమాట ఓకే అంటే మనకి ఆల్టర్నేటర్ స్టెబిలిటీగా ఉంది అంటే అది సింక్రోనిజంలో ఉంది సింక్రోనస్ లూజ్ అవ్వలేదు అంటే సింక్రోనిజంలో ఉంది అంటే ఏదైతే సింక్రోనస్ స్పీడ్ ఉందో లోడ్ పెరిగినా తగ్గినా అది అదే సింక్రోనస్ స్పీడ్తో మెయింటైన్ చేయాలన్నమాట సో అది మనకు కావాల్సిన ఏమండి ఆల్టర్నేటర్ ఆపరేట్ చేసేటప్పుడు ఇవన్నీ మనకి కండిషన్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట ఎలాగో వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్టర్నేటర్ ఉందండి ఒక ఆల్టర్నేటర్ ఉంది దాని మీద ఒక హండ్రెడ్ మెగావాట్ లోడ్ ఉందండి హండ్రెడ్ మెగావాట్ లోడ్ ఉంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎంతో తిరుగుతుంది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఈ హండ్రెడ్ మెగావాట్ లోడ్ జీరో అయిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుద్దండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం కాకుండా కొంచెం ఎక్కువ స్పీడ్తో తిరిగేస్తుంది కదా అంతే కదా ఒక లాజిక్ చూడండి ఇప్పుడు మనం ఒక బండి మీద ముగ్గురు వెళ్తున్నాం అండి ముగ్గురు వెళ్తున్నాము కాన్స్టెంట్ యాక్సల ఒక్కసారి ముగ్గురులోని ఒక ఇద్దరు దిగిపోయారు అనుకోండి ఏమైపోద్ది ఆటోమేటిక్గా స్పీడ్ పెరిగిపోతుంది కదా అంటే బండి మీద లోడ్ తగ్గిపోయింది కాబట్టి అలాగే సో ఇక్కడ ఏమవుతుందండి ఒక్కసారి లోడ్ అనేది తగ్గిపోగానే స్పీడ్ పెరిగిపోతుంది సో ఇది కూడా మనకి అవ్వకూడదు ఇలా అవ్వకూడదు ఆటోమేటిక్గా లోడ్ తగ్గిన ఆల్టర్నేటర్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేయాలి సో ఇలా రావడం కోసం మనం స్పీడ్ గవర్నింగ్ మెకానిజంలు గట్రా పెట్టుకొని మనం నార్మల్గా తీసుకొస్తాం అనమాట అయితే ఇక్కడ మీకు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే పదో క్వశ్చన్ చూడండి డ్యాంపర్ వైండింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్టర్నేటర్ టూ అంటే ఏమో ఏం చేస్తారంటే ఒక ఆల్టర్నేటర్లో మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేటర్లో డ్యాంపర్ వైండింగ్స్ ఉంటాయండి ఈ డ్యాంపర్ వైండింగ్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేటర్ ఎలా పనిచేస్తుంది అంటే నథింగ్ బట్ ఇండక్షన్ మిషన్ లాగా అనమాట అంటే డ్యాంపర్ వైండింగ్ ఎప్పుడు ఎప్పుడు ఇండక్షన్ మిషన్ అంటే మళ్ళీ మీరు ఒకసారి చూడండి ఇండక్షన్ మిషన్ అంటే ఏంటండి లెస్ దాన్ సింక్రాన్ స్పీడ్తో తిరుగుతుంది లెస్ దాన్ సింక్రాన్ స్పీడ్తో తిరిగినప్పుడు ఇండక్షన్ మిషన్ అనేది వర్క్ అవుతుంది ఒకవేళ ఇండక్షన్ మిషన్ సింక్రానల్ స్పీడ్ రీచ్ అయిపోయింది అనుకోండి ఆగిపోతుంది ఇదేంటే ఇండక్షన్ మిషన్ జాత గుర్తుపెట్టుకోండి జాతీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ డ్యాంపర్ వైండింగ్లు మరి ఆల్టర్నేటర్లు ఏం చేస్తాయి అని మీకు డౌట్ రావచ్చు ఇవి ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఆల్టర్నేటర్ మీద సడన్ లోడ్ ఉందండి సడన్ లోడ్ ఉంది ఆల్టర్నేటర్ అనేది తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది ఆల్టర్నేటరు స్టార్టార్ తాలకు సింకరణ స్పీడ్ ఎంత అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుందాం సో రోటార్ కూడా ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎంతోనే తిరుగుతుంది సో ఎప్పుడైతే స్టార్టార్ స్పీడు రోటార్ స్పీడు సేమ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇండక్షన్స్ అయింది అనుకోండి ఏమైపోద్ది ఆగిపోద్ది సేమ్ ఇందులో కూడా ఎప్పుడైతే రెండు సేమ్ స్పీడ్తో తిరుగుతున్నాయో ఆ టైంలో ఈ డ్యాంపర్ వైండింగ్స్లోని ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి డిఎంఎఫ్ కూడా ఉండదు ఎందుకంటే రెండు కూడా సేమ్ స్పీడ్తో తిరుగుతున్నాయి కాబట్టి అప్పుడు డ్యాంపర్ వైండింగ్ చెప్పాలంటే పడుకుంటుంది అంటే ఏం పని చేయదు సో సింక్రనస్ మిషన్ అనేది పనిచేస్తుంది నార్మల్గా తిరుగుతుంది ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ లోడు సడన్గా లోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పెరిగిపోయింది అనుకోండి లోడ్ అనేది సడన్గా పెరిగిపోయింది అనుకోండి పెరిగిపోతే అంటే కానీ స్టాటార్ తాలకు ఫీల్డ్ స్పీడ్ స్టాటార్ స్పీడ్ అంటే ఇక్కడ నా ఉద్దేశంలో స్టాటార్ తాలకు ఫీల్డ్ తాలకు స్పీడ్ అండి ఓకే ఇది కాన్స్టెంట్గానే ఉంది రోటార్ ఏమైపోయింది రోటార్ ఏమైపోయింది తగ్గిపోయింది రోటార్ తగ్గిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఉందనుకోండి రోటార్ ఫోర్టీన్ హండ్రెడ్కి వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏమవుతుందండి గ్యాప్ హండ్రెడ్ ఆర్పిఎం ఉంది అంటే స్టేటార్కి రోటార్కి మధ్య ఒక గ్యాప్ వచ్చింది ఎప్పుడైతే ఈ రెండిటికి మధ్య రిలేటివ్ మోషన్ వచ్చేసిందో అప్పుడు ఈ డ్యాంపర్ వైండింగ్స్ మనకి పిక్చర్లోకి వస్తాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రిలేటివ్స్ డిఫరెన్స్ ఉండడం వలన ఈ రెండింటికి మధ్య స్పీడ్ డిఫరెన్స్ ఉండడం వల్ల డ్యాంపర్ వైండింగ్లో ఏమవుతుంది ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో కరెంట్ ఫ్లో అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే ఇందులోని ఇండక్షన్ మోటార్ టార్క్ డెవలప్ అవుతుంది ఇండక్షన్ మోటార్ టార్క్ ఏం టార్క్ ఉంటుందో ఆ టార్క్ అప్పుడు డెవలప్ అవుతుంది ఎప్పుడండి రెండు డిఫరెంట్ స్పీడ్ ఉన్నప్పుడు అప్పుడు ఇండక్షన్ మోటార్లో టార్క్ డెవలప్ అయ్యి ఆ టార్క్ ఏం చేస్తుంది అంటే రోటార్ స్పీడ్ని పెంచడం మొదలు పెడుతుంది ఎందుకంటే అకార్డింగ్ టు లెన్స్లో లెన్స్లో ఏం చెప్తుందండి ఏదైతే రీజన్ ఏదైతే రీజన్ ఉందో అది కాజ్ను అపోజ్ చేయాలి ఇక్కడ రీజన్ ఏంటి టార్క్ డెవలప్ అవుతుంది ఆ టార్క్ దేన్ని అపోజ్ చేయాలి ఆ టార్క్ దేనివల్ల అయితే మనకి జనరేట్ అయ్యిందో దాన్ని అపోజ్ చేయాలి దాన్ని అపోజ్ చేయడం కోసం ఏం చేస్తుంది అంటే ఇది స్పీడ్ పెంచుకుంటుంది ఇది స్పీడ్ పెంచుకుంటుంది అంటే ఫోర్టీన్ హండ్రెడ్ పడిపోయిన రోటార్ స్పీడు నెమ్మదిగా పెరుక్కుంటు పెరుక్కుంటు మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం వరకు తీసుకెళ్ళిపోద్ది తీసుకెళ్ళిపోగానే అప్పుడు నార్మల్ అయిపోద్ది మళ్ళీ మనకి ఇందులో డ్యాంపర్స్లో ఏమి ఏమై ఫిండి అవ్వదు మళ్ళీ ఏ టార్క్ ఉండదు అనమాట సో మెయిన్ అదండి దీన్ని ఏమంటారు అంటే హంటింగ్ అంటారు హంటింగ్ అంటే జర్కింగ్ అంటే అంటే రోట్ ఇవన్నీ కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది అండి మనం ఎక్కువ టైము గంటలు గంటలు పట్టేది కాదు ఎక్స్ప్లెనేషన్ ఎంత టైం పడుతుంది కానీ ఇవన్నీ కూడా నార్మల్గా చాలా స్పీడ్గా జరిగిపోతుంది సో డ్యాంపర్ వైండింగ్ సార్ యూజువలీ ఆల్టర్నేట టు ప్రివెంట్ హంటింగ్ హంటింగ్ అంటే జర్క్లు అనమాట ఓకే అర్థమైంది అనుకుంటున్నానండి నెక్స్ట్ పదకొండవ క్వశ్చన్ చూడండి పదకొండో క్వశ్చన్ చూడండి కొద్ది సైజు పెద్దది ఉంది చూడండి ఇఫ్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్ ఆపరేటింగ్ అట్ సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫిఫ్టీ సైకిల్స్ పర్ సెకండ్ ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ సైకిల్ పర్ సెకండ్ తర్వాత దెన్ అండి దెన్ రోటార్ రివాల్వ్ సెట్ చూడండి స్టాటర్ అనేది ఫిఫ్టీ సైకిల్స్ పర్ సెకండ్ ఉందనుకోండి రోటార్ కూడా ఎంత ఉంటుందండి సేమే కదా ఎందుకంటే స్టాటార్ ఎంత స్పీడ్తో ఫీల్డ్ స్టాటార్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే స్టాటార్ ఫీల్డ్ అనమాట సో స్టాటార్ స్టాటార్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ సైకిల్స్ పర్ సెకండ్ ఉందనుకోండి సో రోటార్ కూడా అంతే ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ పన్నెండు క్వశ్చన్ చూడండి ఎట్ లాగింగ్ లోడ్స్ ద ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ ఏసీ జనరేటర్ ఈస్ సో ల్యాగింగ్ లోడ్లో ఉందండి మనకి ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏం లేదండి ఆర్మేచర్ కరెంట్ వల్ల ఆర్మేచర్ కరెంట్ వల్ల ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది అంటే ఖాళీగా ఉండకుండా ఈ మెయిన్ మెయిన్ ఫ్లెక్స్ని అపోజ్ చేస్తుంది అనమాట అది అది డీసీ మిషన్లో అయితే ఒకలాగా ఉంటుంది ఏసీ మెషిన్లో అయితే ఒకలాగా ఉంటుంది డీసీ మిషన్ అయితే అపోజ్ చేస్తూ ఉంటుంది ఏసీ మిషన్కి వచ్చేసరికి ఏసీ మిషన్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాగింగ్ ఉందనుకోండి ల్యాగింగ్ ఉంటే అది అపోజ్ చేస్తుంది అపోజ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ ఉందనుకోండి లీడింగ్ ఉంటే ఏం చేస్తుంది అంటే యాడ్ అయిపోతుంది అంటే మెయిన్ ఫీడ్ ఫ్లక్స్ ప్లస్ ఆర్మేచర్ ఫ్లక్స్ రెండు కలిసిపోతాయి అన్నమాట అది యూపీఎఫ్ ఉందనుకోండి యూపీఎఫ్ ఉంటే అది ఏం చేస్తుంది అంటే క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ చేస్తుంది క్రాస్ మ్యాగ్నటైజింగ్ సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఇది ఏంటండి ఆల్టర్నేటర్కి ఇన్ కేస్ మీరు మోటార్కి వెళ్ళిపోతే దీనికి రివర్స్ ఉంటుంది ఓకే అంటే ఆల్టర్నేటర్లోని లాగింగ్ ఉందనుకోండి అపోజ్ అపోజ్ చేయడం అంటే ఏంటండి డీమాగ్నటైజింగ్ డీమాగ్నటైజింగ్ ఒకవేళ లీడింగ్లో ఉందనుకోండి రెండు అయిపోతున్నాయి కాబట్టి మ్యాగ్నటైజింగ్ ఒకవేళ యూపీఎఫ్ ఉంటే క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఇది దేనికండి ఆల్టర్నేటర్కి అదే ఒకవేళ మీరు మోటార్ తీసుకున్నారనుకోండి మోటార్ తీసుకున్నారనుకోండి లాగింగ్ ఉందనుకోండి లాగింగ్ ఉంటే ఏమవుతుందంటే మ్యాగ్నటైజింగ్ అవుతుంది లాగింగ్ ఉంటే మ్యాగ్నటైజింగ్ అవుతుంది ఒకవేళ లీడింగ్ ఉందనుకోండి లీడింగ్ ఉందనుకోండి డి మ్యాగ్నటైజింగ్ అవుతుంది యూపీఎఫ్ పవర్ ఫైక్టర్ యూపీఎఫ్ ఉందనుకోండి సేమ్ క్రాస్ మ్యాగ్నటైజింగ్ సో మిర్రర్ ఇమేజ్ అనమాట మీరు మీరు ఆల్టర్నేటర్ గుర్తుపెట్టుకుంటే మోటార్స్ కూడా ఈజీ చూడండి అట్ ల్యాగింగ్ ఎట్ ల్యాగింగ్ లోడ్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫార్మేచర్ రియాక్షన్ ఏసీ జనరేటర్ ల్యాగింగ్లో ఏముందండి డి మ్యాగ్నటైజింగ్ సో పన్నెండోది ఏంటంటే ఆప్షన్ బి బీఈస్ రైట్ ఆన్సర్ ఒకవేళ ఇదే క్వశ్చన్ నేను సింక్రోనస్ మోటార్ అంటే అప్పుడు అండి ల్యాగింగ్లో ఉన్నప్పుడు సింక్రోనస్ మోటార్ ఏమవుతుంది మ్యాగ్నటైజింగ్ అవుతుంది అనమాట అది ఏంటి మోటార్కి జాతీయ రాసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ చూడండి వెన్ ద కాయిల్స్ ప్యాన్ ఆఫ్ మైనింగ్ ఈస్ లెస్ దెన్ వన్ ఎయిటీ ఎలక్ట్రికల్ స్పేస్ డిగ్రీస్ ద ద వైండింగ్ అండి ఇది ఇక్కడ వైండింగ్ అనేది కట్ అయ్యింది చూడండి వెన్ ద కాయిల్ స్పాన్ ఆఫ్ వైండింగ్ ఈజ్ లెస్ దెన్ వన్ ఎయిటీ ఎలక్ట్రికల్ స్పేస్ డిగ్రీస్ ద వైండింగ్ ఈజ్ ఎస్ అంటే ఏం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ స్పేస్ అంటే ఏం లేదండి ఒక వైరు ఇక్కడ స్టార్ట్ అయింది వైండింగ్ ఇలా వైండింగ్ మనం చేస్తాం కదా ఇదొక పోల్ కింద ఉంటుంది ఇది నార్త్ పోల్ అయితే ఇదొక పోల్ కింద మనకి తీసుకెళ్తామండి ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎంత ఉంటుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీ ఎలక్ట్రికల్ డిగ్రీ మనం మెయింటైన్ చేస్తాము ఇది దీన్ని ఏమంటారు అంటే ఫుల్ పిచ్ అంటారు ఫుల్ పిచ్ అంటారు అయితే నార్మల్గా మనం ఏం చేస్తామంటే వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టకుండా ఒకటి ఒక యాంగిల్ తగ్గిస్తాం ట్వంటీ థర్టీ తగ్గిస్తాం అనమాట దీన్ని ఏమంటారు అంటే షార్ట్ పిచ్ అంటారు ఎస్పి షార్ట్ పిచ్ అంటారు దాన్ని ఏమంటారు అని అడిగారండి క్వశ్చన్ చూడండి కాన్సన్ట్రేటెడ్ వైండింగ్గా డిస్ట్రిబ్యూటెడ్ వైనింగా ఫుల్ పిచ్ వైనింగ్ షార్ట్ పిచ్ వైనింగ ఇప్పుడు మీరు ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను షార్ట్ పిచ్ వైండింగ్ అంటారు అంటే వన్ పిచ్ అంటే రెండు పోల్స్ మధ్య ఉన్న గ్యాప్ అనమాట ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ ఉందనుకోండి ఈ రెండింటి మధ్య ఈ గ్యాప్ మనం పిచ్ అంటారు ఇది జనరల్గా వన్ ఎయిటీ డిగ్రీ ఎలక్ట్రికల్ ఉంటుంది ఓకే నెక్స్ట్ పద్నాలుగు క్వశ్చన్ చూడండి పద్నాలుగు క్వశ్చన్ ఎన్ ఎగ్జైటర్ ఫర్ టర్బో జనరేటర్ ఈజ్ ఏ డీసీ జా డాష్ జనరేటర్ జనరల్గా మనం ఎగ్జైటేషన్ అనేది డీసీ సంట జనరేటర్ నుంచి ఇస్తామండి ఎందుకంటే అది మనకి కాన్స్టెంట్ వోల్టేజ్ ఇస్తుంది అవుట్పుట్ ఓకే నెక్స్ట్ పదిహేను చూడండి పదిహేను చాలా ఇంపార్టెంట్ అండి ద రియాక్టివ్ పవర్ డెలివర్డ్ బై సింక్రోనస్ జనరేటర్ కెన్ బి కంట్రోల్డ్ బై అంటే మనం సింక్రోనస్ జనరేటర్ను మనం ఏం చేస్ ఏం చేసుకోవచ్చు అంటే రియాక్టివ్ పవర్ని మనం ఎగ్జైటేషన్ పెంచుకుంటూ పెంచుకోవచ్చు ఎగ్జైటేషన్ తగ్గించుకుంటూ కూడా తగ్గించుకోవచ్చు అది ఎలా కంట్రోల్ చేసుకుంటామని అడిగారండి ఏం లేదండి చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్ ఓకే చూడండి మీకు ఒకవేళ ఏం ఐడియా రాలేదనుకోండి రెడ్యూసింగ్ హిస్టరీస్ లాస్ అంటే దానికి దీనికి సంబంధమే లేదు చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్కి సంబంధమే లేదు ప్రైమ్ ఓవర్ మూవ్మెంట్కి సంబంధమే లేదు మిగిలింది ఏంటండి ఎగ్జైటేషన్ ఎగ్జైటేషన్ ఎప్పుడు కూడా రియాక్ట్ పవర్తో ముడిపడి ఉంటుంది అలాగే వోల్టేజ్తో ముడిపడి ఉంటుంది సో మీరు కొద్దిగా లాజిక్గా ఆలోచిస్తే అంటే మీరు క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చూడకుంటూ వదలొద్దు ఒకసారి ఆప్షన్ చదివితే మీరు ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ పదహారు క్వశ్చన్ కూడా మీకు ఆల్రెడీ రెండో క్వశ్చను ఐదో క్వశ్చను నెక్స్ట్ మిగిలింది ఏంటండి పదహారు క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా నేను మీకు లాస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే అవన్నీ లైన్గా ఒకసారి మీకు చెప్పేస్తానండి ఈ రెండు ఐదు పదహారు గుర్తుపెట్టుకోండి లాస్ట్లో మీకు చెప్తాను నెక్స్ట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండియజడ్ ఇన్ ద సింక్రనస్ మోటర్ డిపెండ్స్ అపాన్ ఆల్రెడీ మనం జనరేటర్ చూసామండి ఇందాక ఇప్పుడు వీళ్ళు ఏమడిగారంటే మోటార్కి అడిగారు అంతే రెండిటికి తేడా లేదు సో మోటార్కి వచ్చేసరికి దేని మీద డిపెండ్ అవుతుంది అని అడిగారు సేమ్ అండి ఎగ్జైడేషన్నే రోటార్ తాలూకు ఎగ్జైటేషన్ మీదే డిపెండ్ అవుతుంది నెక్స్ట్ పద్దెనిమిది క్వశ్చన్ చూడండి పద్దెనిమిది ద స్పీడ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ క్యాన్ బీ చేంజ్డ్ బై వేరింగ్ సింక్రోనస్ మోటార్ స్పీడ్ మనం ఎలా వేరీ చేయొచ్చు అంటే జనరల్గా సింక్రోనస్ స్పీడ్ మారిస్తే సింక్రోనస్ మోటార్ తాలూకా స్పీడ్ మారిపోతుంది కదండి ఎందుకంటే స్టాటర్ ఫీల్డ్ ఎంత స్పీడ్తో తిరుగుతుందో రోటార్ కూడా అంతే స్పీడ్తో తిరుగుతుంది సో మన ఫార్ములా ఏంటి ఎన్ఎస్ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఇంటూ ఎఫ్ బై పీ పోల్ స్పీ కానిస్టెంటు వన్ ట్వంటీ అనేది వెళ్ళి కాన్స్టెంట్ సో సింక్రోన్ స్పీడ్ మార్చాలంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయాలి సో మీరు ఈ ఫార్ములో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఏంటండి సప్లై ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకుని మనం చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడతో పద్దెనిమిది క్వశ్చన్లు అయిపోయినాయి కదండి ఇప్పుడు మీకు నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి ఆ కాన్సెప్ట్ ప్రకారం మీరు పంతొమ్మిదో క్వశ్చన్ నుంచి మొత్తం అన్ని క్వశ్చన్లు కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు ఆ కాన్సెప్ట్ అంటే ఏం లేదండి వి కర్వ్ వి అండ్ మీకు లాస్ట్లో చెప్తాను చూడండి కాన్సెప్ట్ ఏంటంటే వి అండ్ ఇన్వర్టెడ్ వి అంటారు అంటే విని రివర్స్ చేసాం వి కర్వు అండ్ ఇన్వర్టెడ్ వి కర్వ్స్ అనమాట ఏంటంటే జనరేటర్కి మోటార్కి ఉల్టా ఉంటుంది అంటే మిర్రర్ ఇమేజ్ ఉంటుంది ఫస్ట్ మనం ఆల్టర్నేటర్ తీసుకుందాం ఫస్ట్ ఆల్టర్నేటర్ తీసుకుంటే అసలు వి కర్వ్ అంటే ఏంటంటే వి కర్వ్ వి వీ కరువు ఇన్వర్టెడ్ వీ కరువు మీకు రెండు ఏ చూపిస్తానండి ఇది వీ కరువు ఇది వీ కరువు ఇది ఇన్వర్టెడ్ వీ కరువు అనుకుందాం ఓకే ఇది లావుగా ఉన్నది ఇన్వర్టెడ్ వీ కరువు సో ఇప్పుడు మీరు చూస్తే ఈ కరువు ముందు దేనికి దేనికి డ్రా చేస్తారు దేనికి దేనికి అంటే చూడండి ఈ పాయింట్ ఉంది కదా ఈ రెండు పాయింట్లు సేమ్ ఉంటాయండి కరెక్ట్గా రాలేదు అండి ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ మనం ఏమంటాం అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు యూనిటీ పవర్ ఫ్యాక్టరు ఎగ్జైటేషన్ ఏంటంటే నార్మల్ నార్మల్ ఎగ్జైటేషన్ ఓకే సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది ఇది ఓవర్ ఎగ్జైటేషన్ ఎగ్జైటేషన్ ఓవర్ అయినట్టు ఇది ఎగ్జైటేషన్ అండర్ అయినట్టు ఇది మీరు చూసుకుంటే వీ కర్వ్లో వీ వన్ చూసారా ఈ వీ ఉన్నది ఏంటంటే ఆర్మేచర్ కరెంట్ ఈ ఇన్వర్టెడ్ వీ వన్ చూసారా ఇది ఏంటంటే పవర్ ఫ్యాక్టరు ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈ ఫిగర్ గుర్తుపెట్టుకుంటే మీరు ఆల్టర్నేటర్కి ఏది ఇచ్చినా చేస్తారు అలాగే మోటార్ కూడా మీరు ఏది ఇచ్చినా చేయగలరు మీరు కొంచెం అది ఆల్టర్నేటర్ మోటార్ చూసుకుంటే చాలు ఇక్కడ ఏముంటుంది ఇక్కడ ఏముంటుందండి ఇటు పవర్ ఫ్యాక్టర్ ఇటు 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 ఏముంది ఇటు మీరు ఎగ్జిట్రేషన్ చేంజ్ చేస్తున్నప్పుడు ఈ రెండు పైన ఉన్నవి చూడండి ఇక్కడ ఎగ్జేషన్ మారుతుందంటే ఇక్కడ ఎక్సెక్స్ మీద ఏమున్నట్టు ఐఎఫ్ ఉన్నట్టు అంతే కదా ఈ పైన మీరు చూసుకుంటే వి ఉంది కదా వి ఏంటండి ఐఏ అది ఇన్వర్టెడ్ వి ఏంటి పవర్ ఫ్యాక్టర్ అంటే వీ కరువు వి కర్వ్ అంటే ఇప్పుడు నార్మల్ ఎగ్జిటేషన్ దగ్గర కరెంటు మినిమం ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి నార్మల్ ఎగ్జిటేషన్స్ అంటే యూనిటీ ఫ్యాక్టర్ దగ్గర కరెంట్ మినిమం ఉంటుందండి వి అంటే ఐఏ అంటే వీ కర్వ్ అంటే వి వీ కరువు అంటే ఐఏ వర్సెస్ ఐఎఫ్ అనమాట అలాగే ఇన్వర్టెడ్ వీ కర్వ్ అంటే ఏమున్నాయండి ఇన్వర్టెడ్ వీలు ఏమొచ్చింది మనకి పవర్ ఫ్యాక్టర్ వర్సెస్ ఐఎఫ్ అంతేనండి వీకి ఇన్వర్టెడ్ వీకి అది డిఫరెన్స్ సో ఇప్పుడు మీకు ఇందాక మీకు పదహారో క్వశ్చన్ చెప్పలేదు కదండి ఇప్పుడు దీనికి మీరు నాకు ఆన్సర్ చేసి చెప్పండి ఓకే పదహారా ఆన్సర్ నాకు చెప్పండి క్రేమ గారు ద వీక్ కర్వ్స్ ఆఫ్ సింక్రనస్ మోటార్ సింక్రోనస్ మోటార్ అయినా జనరేటర్ అయినా ఎక్స్ యాక్సెస్ యాక్సెస్ సేమ్ అండి ఓకే ఒక్క ఇది మారుతుంది లీడు లాగ్ మారుతుంది అంతే సింక్రోనస్ మోటార్ అయినా జనరేటర్ అయినా ఎక్స్రా యాక్సిస్ మీద ఏం తీసుకున్నాము అంటే ఆ కరువు దేని దేని మధ్య డ్రా చేస్తామన్నది ఉన్నది మోటార్ అయినా జనరేటర్ అయినా సేమే సో సరే చెప్పేస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో చూడండి అది కూడా మీకు ఎంత కష్టపడాలి వి అంటే ఏమేమి వచ్చిందండి ఆర్మేచర్ కరెంటు వర్సెస్ ఫీల్డ్ కరెంటు అంతే కదా సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అనుకోండి పైన క్వశ్చన్ ఏమని అడిగారు చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి ద వీకర్స్ ఆఫ్ సింక్రోనస్ మోటర్ సోస్ రిలేషన్షిప్ బిట్వీన్ సింక్రోనస్ మోటర్ అయినా ఆల్టర్నేటర్ అయినా సేమ్ అని చెప్పాను ఏంటండి యాక్సిస్ మీద ఉన్నాయి సేమ్ కానీ మీకు ఎగ్జైటేషన్ మళ్ళీ మారిపోతుంది ఓవర్ ఎగ్జైటేషన్ అయితే అది వేరేగా ఉంటుంది అండర్ ఎగ్జైటేషన్ వేరేగా ఉంటుంది కానీ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటా వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటావు రెండిటికి సేమ్ అనమాట ఇక్కడ మీరు ఏమి ఏముందండి డీసీ ఫీల్డ్ కరెంట్ అండ్ ఏసీ ఆర్మించి కరెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ సప్లై వోల్టేజ్ అని ఆప్స్ అక్కడ మనకి సప్లై వోల్టేజ్ కొంచెం ఎక్కడ మనం డిస్కస్ చేయలేదు పవర్ ఫ్యాక్టర్ డిస్కస్ చేసాం కానీ ఈఎంఎఫ్ కూడా డిస్కస్ చేయలేదు అలాగే సప్లై వోల్టేజ్ డిస్కస్ చేయలేదు ప్యాకీఎంఎఫ్ కూడా డిస్కస్ చేయలేదండి డిస్కస్ చేసింది ఏంటండి ఐఏకి ఐఎఫ్కి అనమాట ఓకే అర్థమైంది కదండి పదహారు క్వశ్చన్ నెక్స్ట్ మీకు మిగిలిన క్వశ్చన్లు ఫస్ట్లో నేను రెండో క్వశ్చను తర్వాత ఐదో క్వశ్చన్ కూడా ఆపాను కదా అది కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు ఆల్టర్నేట్ చెప్పాను కదండి అదే మీరు మోటార్ తీసుకుంటే ఎలాగుంటుందంటే మోటార్ కూడా చెప్తాను చూడండి సేమ్ సేము వీకరువు ఇన్వర్టెడ్ కర్వ్ అండి ఇది ఏంటంటే నార్మల్ ఎగ్జైటేషన్ ఇది నార్మల్ ఎగ్జైటేషన్ ఈ పాయింట్ ఇది యూపీఎఫ్ అనమాట సేమ్ ఇది ఫీల్డ్ కరెంటు ఇటు ఐఏ కామా పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది చూడండి ఇది ఏంటంటే ఇది ఏమవుద్ది ఇది ఐఏ ఇది పవర్ ఫ్యాక్టర్ అనమాట సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది దేనికండి ఇది నార్మల్ ఎగ్జైటేషను ఇది ఓవర్ ఎగ్జైటేషను ఇది అండర్ ఎగ్జైటేషన్ ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఆల్టర్నేటర్ మీరు చూసుకున్నట్లయితే ఆల్టర్నేటర్ చూసుకున్నట్లయితే ఈ పార్ట్ ఏంటంటే ఈ పార్ట్ని లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఆపరేట్ అవుతుంది ఈ పార్ట్ వచ్చేసరికి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఆపరేట్ అవుతుంది దేనికంటే ఇది ఆల్టర్నేటర్కి అదే కనుక మీరు మోటార్ తీసుకున్నట్లయితే మోటార్ తీసుకుంటే సేమ్ రివర్స్ ఉంటుందండి ఈ పార్ట్ అంటే నార్మల్ ఎగ్జైటేషన్ నుంచి పైన ఉన్న పార్ట్ ఏంటంటే లీడింగ్ అనమాట ఈ పార్ట్ లాగింగ్ సో మీరు అది గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ రివర్స్ అనమాట సో ఇప్పుడు దీని ప్రకారం మనం దీని మీద అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుని వెళ్ళిపోతాం ఓకే సో రెండో క్వశ్చన్ చూడండి ద పర్ఫెక్టర్ ఆఫ్ సింక్రోనస్ మోటర్ వన్ ఫీల్ ఇస్ అండర్ ఎగ్జైటెడ్ సో మీరు ఈ క్వశ్చన్ అడగడానికి ముందు మీరు డ్రా ఒక ఫిగర్ వేసుకోండి ఏమన్నారు పవర్ ఫ్యాక్టర్ అడిగారు అడిగారు కాబట్టి ఓన్లీ పవర్ ఫ్యాక్టరీ వేయండి అంటే ఇన్వర్టర్ వ్యూ ఒకటి వేయండి ఇది నార్మల్ ఇది ఓవర్ ఇది అండర్ ఏమడిగారండి ఫీల్డ్ ఈజ్ అండర్ ఎగ్జైటెడ్ ఫీల్డ్ ఈజ్ అండర్ ఎగ్జైటెడ్ అండర్ ఎగ్జైటెడ్ అయినప్పుడు ఇక్కడ మీకు ఏం చెప్పినా ఆల్టర్నేటర్ అయితే మోటార్ అయితే ఇది ల్యాగింగ్ ఇది లీడింగ్ ఈయన అడిగింది మోటార్ అడిగారు కాబట్టి ఏమవుతుందండి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుంది అర్థమైంది కదండి రెండోది క్వశ్చన్ ఏంటి అండర్ అండర్ ఎగ్జైటెడ్ అయితే లాగింగ్ దేనికంటే ఇది ఓన్లీ మోటార్కి అనమాట సో స్టార్టింగ్ అందుకే ఈ క్వశ్చన్ మీకు చెప్పడం ఆపేసాను ఇప్పుడు ఐదో క్వశ్చన్ కూడా చూసేద్దాం మనం ఐదు కూడా ఇందాక ఇలాంటి కోసినాయి కాబట్టి వదిలేసాము ఇది చూడండి ద అండర్ ఎగ్జిరేటర్ సింగ్రాస్ మోటార్ టేక్స్ అని అడిగారు అంటే మోటార్ టేక్స్ అంటే కరెంట్ ఏంటి లీడింగ్ కరెంటా లాగింగ్ కరెంటా బోత్ లీడింగ్ అండ్ ల్యాగింగ్గా నన్ ఆఫ్ దైపోవా చూడండి అండర్ ఎగ్జిరేషన్ ఉన్నప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ ఏమైందండి లాగింగ్ అయింది సో అప్పుడు కరెంట్ ఏంటి లాగింగ్ కరెంట్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే కరెంట్ కన్నా అడగచ్చు పవర్ ఫ్యాక్టర్ కన్నా అడగవచ్చు మీరు ఒకటి గుత్తి ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు రెండు ఈజీ అనమాట ఓకే ఆ ఫీకర్ గుర్తుపెట్టుకోండి మీకు రెండు ఈజీ అయిపోతుంది లాగింగ్ కరెంటు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదామం అండి అవి కూడా వీటి బేస్ చేసుకుని తయారు చేశాను అందుకే మీరు వీడియో వరకు చూడమని చెప్తున్నాను చూడండి ఇక్కడ పంతొమ్మిది క్వశ్చన్ అండ్ ఓవర్ ఎగ్జైటెడ్ ఆల్టర్నేటర్ ఆపరేటెడ్ ఆన్ మీకు ఆల్రెడీ ఆల్టర్నేటర్ అంటే ఆల్టర్నేట్ ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ గురించి అడిగారు కాబట్టి ఓన్లీ మీరు ఇన్వర్టెడ్ ఇవి ఒకటి వేయండి ఇది యూపీఎఫ్ ఆల్టర్నేటర్లో ఇది ఓవర్ ఎగ్జైటెడ్ మిగిలింది ఏంటండి ఇది అండర్ ఎగ్జైటెడ్ ఇది అండర్ ఎగ్జైటెడ్ ఓవర్ ఎగ్జైటెడ్లో ఆల్టర్నేటర్కి ఇక్కడ ఏం చెప్పానండి లాగింగ్ సో ఆప్షన్ ఏ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఆపరేట్ అవుతుంది నెక్స్ట్ చూడండి నేను అండర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ ఆపరేటర్ అని ఇది దేనికండి ఇది ఈ ఫిగర్ మోటార్ ఈ ఫిగర్ దేనికి ఆల్టర్ జనరేటర్కి ఆర్ ఆల్టర్నేటర్కే అడిగారు సింక్రోనస్ మోటార్ అని అడిగారు మోటార్ అని అడిగితే సేమ్ సేమ్ ఇదే వేస్తారు ఇది యూపీఎఫ్ యూపీఎఫ్ ఇదేమో ఓవర్ ఎగ్జైటెడ్ ఇదేమో అండర్ ఎగ్జైటెడ్ ఇది నార్మల్ ఎగ్జైటెడ్ కదండి ఓకే ఈ ఈ పాయింట్ని నార్మల్ ఎగ్జైటేషన్ అంటారండి నార్మల్ అండర్ ఎగ్జైటేషన్ కాదు ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకి సెంటర్ పాయింట్ ఇది నార్మల్ ఎగ్జిటేషను ఇది ఓవర్ ఎగ్జిటేషను ఇది అండర్ ఎగ్జైటేషను ఆల్టర్నేట్కి వచ్చేసరికి ఓవర్ ఎగ్జైటేషన్ ల్యాగింగ్ ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా దీనికి ఏంటి ఉంటుందంటే లీడింగ్ ఉంటుంది అనమాట అంతే ఇది ల్యాగు లీడ్ గుర్తుపెట్టుకుంటే మిగిలిన ఇది లీడ్ అయితే ఇది ల్యాగ్ అవుతుంది ఇది ల్యాగ్ అయితే ఇది లీడ్ అవుతుంది ఇక్కడ ఏమడిగారండి అండర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ ఆపరేట్స్ ఆన్ అండర్ ఎగ్జైటెడ్ అంటే ఈ పార్ట్ ఈ పార్ట్లో ఇది ఎలాగండి లాగింగ్లో ఆపరేట్ అవుతుంది సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ ఆ విధంగా చేయాలండి ఇరవై ఒకటి చూడండి ఏం అండర్ ఎగ్జైటెడ్ ఆల్టర్నేటర్ ఇఫ్ ఎగ్జైటేషన్ ఇంక్రీజెస్ ఇక్కడ క్వశ్చన్ బాగా అడిగారు చూడండి అండర్ ఎగ్జైటెడ్ ఆల్టర్నేటర్ ఇఫ్ ఎగ్జైటేషన్ ఇచ్చి ఇంక్రీజెస్ దాంతో ఆర్మెచర్ కరెంట్ ఏమని అడిగారు చూడండి ఇక్కడ ఆర్మేచర్ కరెంటుతో మనం డ్రా చేయాలి ఆర్మేచర్ కరెంట్ అంటే వీకర్ అని మీకు చెప్పాను ఇదేంటి నార్మల్ ఎగ్జైటేషన్ నార్మల్ ఇది అండర్ ఇది సారీ ఇది ఓవర్ ఎగ్జైటేషను ఇది అండర్ ఎగ్జైటేషన్ అంతే కదండి ఇక్కడ మీరు ఏమడిగారు ఆల్టర్నేటర్ అడిగారు సో ఎగ్జైటేషన్ ఆఫ్ ఆల్టర్నే అండర్ ఎగ్జైటెడ్ అంటే కరెంట్ అనేది ఈ పార్ట్లో కరెంటు ఈ పార్ట్ అండర్ ఎగ్జైటెడ్ అంటే చూడండి ఇక్కడ నుంచి ఈ లోపల ఉందన్నమాట ఈ లోపల చూడండి ఎగ్జైటేషన్ పెంచుకుంటూ వెళ్తుంటే కరెంట్ ఏమవుతుందని ముందు తగ్గుకుంటూ వచ్చింది వచ్చి నార్మల్ ఎగ్జిడేషన్ దగ్గర మినిమం కరెంట్ వచ్చింది మళ్ళీ ఎగ్జిరేషన్ పెంచినప్పుడు కరెంట్ పెరుగుకుంటూ వెళ్ళింది సో ఇక్కడ మీరు చూస్తే కరెంట్ ఏమని అడిగే ఏమవుతుంది డిక్రీజస్ టిల్ యూపీఎఫ్ ఈ ఈ దీన్ని యూపీఎఫ్ అంటామని చెప్పాను మీకు ఆల్రెడీ ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర నార్మల్ ఎగ్జిటేషన్ ఉంటుంది అంటే టిల్ యూపీఎఫ్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తక్కువ ఉంటుంది మళ్ళీ పెరిగింది సో ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ సో ఇంత డెఫ్నిగా వెళ్ళకపోవచ్చు కానీ మీరు నేర్చుకుంటే ఎగ్జామ్ని ఇచ్చినా చేయగలుగుతారు నెక్స్ట్ అండి ఇరవై రెండు నేను ఓవర్ ఎగ్జిరేటెడ్ సింక్రోనస్ మోటార్ ఆపరేటెడ్ ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను సింక్రోనస్ మోటార్ ఓవర్ ఎగ్జైడేషన్ అయినప్పుడు ఎలాగా ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ అనేది దేని మీద ఎలా ఎక్కడ ఆపరేట్ అవుతుందని చెప్పినండి మోటార్ అయితే ఓవర్ ఎగ్జైటేషన్లో లీడింగ్ అని చెప్పడం జరిగింది ఆల్రెడీ ఓకే లీడింగ్ నెక్స్ట్ ఈయన 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 ఆల్టర్నేటివ్స్ ఆపరేటింగ్ ఎట్ యూపీఎఫ్ యూపీఎఫ్ దగ్గర ఆపరేట్ అవుతుంది ఇఫ్ ఎగ్జైడేషన్ ఇంక్రీజెస్ ద ఆర్ ఆర్మించి కరెంట్ చూడండి కరెంట్ అడిగారు కాబట్టి మనం వీకర్ వేయాలి ఇదేటండి యూపీఎఫ్ దగ్గర యూపీఎఫ్ అంటే ఈ పార్ట్ సెంటర్ పార్ట్ అని మీకు చెప్పాను ఇక్కడ ఇక్కడ ఉంది ఎగ్జరేషన్ ఇక్కడ ఉంది అనమాట అంటే మిషన్ ఈ పాయింట్ ద్వారా ఆపరేట్ అవుతుంది ఒకవేళ ఎగ్జరేషన్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి చేస్తే ఏమవుతుందండి కరెంట్ అనేది పెరుగుతుందనమాట సో కరెంట్ ఆర్మేచర్ కరెంట్ ఏమవుతుంది ఇంక్రీజెస్ సో మీరు ఆ ఫిగర్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అట్లా అర్థమైపోతే మళ్ళీ వీడియో ఇంకోసారి చూడండి నెక్స్ట్ ఎస్ సింక్రోనస్ మోటార్ ఈస్ ఆపరేటింగ్ అట్ యూపీఎఫ్ ఇఫ్ ఎగ్జరేషన్ ఈస్ డిక్రీజ్ ఇది ఇది ఏంటంటే ఇది మోటార్ అడిగారు చూడండి ఇందాక ఆల్టర్నేటర్ అడిగారు చూడండి దీని పైకోసం రెండు ఒకలాగా అనిపిస్తాయి మీకు చూడడానికి ఇది ఆల్టర్నేటర్ అండి ఇదేంటి మోటార్ అడిగారు సో మళ్ళీ మీరు డైగ్రామ్ వేసేయండి మోటార్ అన్న ఆల్టర్నేటర్ అన్న ఇదే కదా కర్వ్ ఇదేంటండి యూనిటీ ఫ్యాక్టర్ ఇది నార్మల్ ఎగ్జైటేషన్ ఇది ఎగ్జైటేషన్ వావరు ఎగ్జైటేషన్ అండర్ అంటే మనకు కావాల్సిన దాని ఎక్కువ ఎగ్జైట్ చేయడము మనకు కావాల్సిన ఇది తక్కువ ఎగ్జైట్ చేయడం అనమాట ఇక్కడ ఏంటండి మోటార్ అనేది ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ అవుతుంది ఎగ్జైటేషన్ పెంచాను పెంచితే ఏమైపోయిందండి కరెంట్ ఏమైపోయింది పెరిగిపోయింది అంతే కదా ఏదన్నా ఈ పాయింట్ వరకు మినిమం ఉంటుందండి ఇక్కడ నుంచి వెనక్కి వచ్చినా కరెంటు పెరుగుతుంది ఇక్కడ నుంచి ముందుకెళ్ళినా కరెంట్ పెరుగుతుంది అనమాట జస్ట్ అదే పవర్ ఫ్యాక్టర్ గురించి అడిగితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పవర్ ఫ్యాక్టర్ గురించి అడిగితే చూడండి ఈ కోసం అది అడిగారు ఈ ఆల్టర్నేటర్ ఈజ్ ఆపరేటింగ్ ఎట్ నార్మల్ ఎగ్జిటేషన్ ఇప్పుడు ఎగ్జిటేషన్ ఇంక్రీజెస్ దన్ ఇట్స్ పవర్ ఫ్యాక్టర్ చూడండి అది ఆల్టర్నేటర్ అయ్యారు కాబట్టి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇన్వర్టర్ వి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ యూపీఎఫ్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళేసరికి పవర్ ఇది వన్ అనుకోండి ఈ పాయింట్ దగ్గర పాయింట్ ఎయిట్ తర్వాత పాయింట్ సిక్స్ తర్వాత పాయింట్ ఫోర్ అలా సంథింగ్ తగ్గుతూ ఉంటుంది అలాగే ఇది పాయింట్ ఎయిట్ పాయింట్ సిక్స్ అలా తగ్గుతూ ఉంటుంది ఇది చూడండి కరెక్ట్గా నార్మల్ ఎగ్జేషన్స్ నుంచి పెంచినా పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది ఎగ్జేషన్ తగ్గించినా పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది ఇది అంతా పాయింట్ సిక్స్ అంటే ఏమవుతుందండి ఇరవై ఐదు క్వశ్చన్ ఏంటి నేను ఆల్టర్నేటివ్స్ ఆపరేటింగ్ నార్మల్ ఎగ్జిటేషన్ అంటే ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ అవుతుంది ఇఫ్ ఎగ్జిటేషన్ ఇంక్రీజెస్ అంటే నేను పెంచాను పెంచితే పెంచుతేమవుతుందని పవర్ ఫైటర్ తగ్గుకుంటూ ల్యాగింగ్లోకి తగ్గుతుంది అనమాట ఆల్టర్నేటర్ కాబట్టి ల్యాగింగ్లో తగ్గుతుంది సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు ఆప్షన్స్ ఇవ్వలేదండి ఇట్స్ పవర్ రేట్ ఏంటంటే డిక్రీజెస్ అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి డిక్రీజెస్ ఇది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసామండి అర్థమైంది అనుకుంటున్నాను ఈ వి ఇన్వర్టెడ్ వి కాన్సెప్ట్ మీకు అర్థమైతే మ్యాక్సిమం వీటి మీద క్వశ్చన్స్ వస్తాయండి కొద్ది బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు అంత టఫ్గా ఎవరు లేదు అనుకుంటే మనం ఆల్రెడీ తీరి పాటు కూడా దీని గురించి చాలా బాగా డిస్కస్ చేసామండి ఆల్టర్నేటివ్ టైప్స్ ఆఫ్ రోటర్స్ మీద క్వశ్చన్లు అడుగుతారు ఏమేమి ఉన్నాయండి సిలిండర్కల్ రోటర్ ఒకటి ఉంది నెక్స్ట్ శాలెంట్ పోల్ ఉంది శా సిలిండర్కల్ రోటార్కి వచ్చేసరికి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది డయామీటర్ తక్కువ ఉంటుంది అలాగే శాలెంట్ పోల్కి వచ్చేసరికి డయామీటర్ ఎక్కువ ఉంటుంది లెంత్ తక్కువ ఉంటుంది అలాగే శాలెంట్ పోల్లో మనం మెకానికల్గా అంత ఇన్బ్యాలెన్స్ కాదు కాబట్టి ఇది లో స్పీడ్ లో స్పీడ్ దగ్గర మనం వాడతామండి హై స్పీడ్ ఆల్టర్నేటర్స్ అన్నీ కూడా సిలిండర్ కర్ రోటర్స్ వాడతాము వీటిని మనం టర్బో ఆల్టర్నేటర్స్ అని కూడా అంటారండి సో ఇదంటే ఇక్కడతో కాన్సెప్ట్ అయిపోయింది అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ నుంచి వచ్చిన బుక్ మీకు కావాలనుకుంటే అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా జరుగుతుంది మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి